ரவுடிசம் ஆ? ஏ ரேஞ்ச ரவுடிசம் ரா நீதி? ஸ்ட்ரீட் ரவுடி வா? பேட்ட ரவுடி வா? ஸ்டேட் ரவுடி வா? நீக்கு தெரிசு, கல்லிக்கேத்தே ஒக்க ஸ்டைலு, டெல்லிக்கேத்தே ஒக்க ஸ்டைல்ல வெள்ளே டைப் நாதி. எலா காவலோ செப்பு, ஏ டைப் காவலோ செப்பு, நேன் ரடி. ரே ரே, நேன் எவரு தாரிக்கு அட்டு நானு, நாக்கு எவர் அட்டோச்சுனா, மிகலன்னி வனு. ரெச்சகொட்டின வாடி மீதா, தொடகொட்டனும், பகரைக்கின வாடி மீதா, மீசான் தெப்படும். நாக்கு புட்டுகொதோ வச்சின நைசம், நாதோ போட்டிகொச்சினா, பொட்டலாட்டுகொச்சினா, ஏ ஒக்கடிக்கி, போஸ்டல் அட்ரஸ் கூட மிகல்லேது. ரெண்டா, ரெண்டே! எந்துக்காமா எடுத்தாவு? நேன் உன்னாலுகே? அம்மா சோதி. பாப்பா ஜாகர்தா. பாப்பான் சாக்கலும் உன்னாட்டும்தி. நன்னு சூசி தனத்தன்றன்னு கொண்டும்தி. பெல்லல் நேக் அனடமே காது. வாழு பாகுவுகளு சூச்கோடும் கொட தெரியாலி. இலா காலி கோதிரேசி சூச்தும் கூற்சுண்டே சரிப்போது. பாப்பனி ஜாகரத்துகா வாழு நானதகருக்கு தீச்கேலில்லும். அசல் எலா செலிக்ச் செரியாம் இம்மலி உஜோகலக்கி? சார், வாடே! ஸ்டாப் தவைக்கில்! ஏய் மிஸ்டர்! ஸ்டாப் தே! டோன் மூவ்! நீ பாபு சென்றல் மினிஸ்டர் கதா. சச்சி நட்டு துத்தா. உக்கிரவானானிக்கு பைப்பட்ட பிரமுத்தோம்.
ఈ కిరాతకుల్ని పట్టుకునే ప్రయత్నంలో నా బిడ్డ ప్రాణాలు పోయాయి. నా కుటుంబం మొత్తాన్ని పొట్టని పెట్టుకున్న రాక్షసులు వీళ్ళు. వీళ్ళని మాత్రం వదలద్దు. మినిస్టర్ గారు, విన్నారు కదా, ఆ ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయకూడదని జనం ఎలా రియాక్ట్ అవుతున్నారో. ఎంతో మందిని చంపిన వాళ్ళని మీ కొడుకు కోసం రిలీజ్ చేయడం ఏమిటి? నా కొడుకు చనిపోయినా నేను బాధపడను, కానీ ఇలాంటి నేరస్తుల్ని మాత్రం వదలకూడదు. ఉరితీయ, కానీ అది ప్రభుత్వ నిర్ణయం. అరవద్దురా, మమ్మల్ని లోన ఉంచాలి అంటే మీ లీడర్స్ కి దడ, మీ జైలు గోడలకి జోరం. మా తీవ్రవాదానికి సలాం చేస్తే కానీ మీకు బతుకు లేదు. మగతనం లేని దేశం రామిది. उधर कोई है? आगे మా మగతను మీరు చూడాలంటే ఒకే ఒక రోజు 24 అవర్స్. మా లీడర్లు మీ ఇష్టమని మమ్మల్ని వదిలితే మా మిలిటరీ మీ వీధుల్లో, మా జెండా మీ ఉగ్రవాదం గుండెల్లో ఉంటుంది. మేము గౌరవించే శాంతి అనే రెండే రెండు అక్షరాలు మీకు ఆయుష్. ఆ ఒక్క మాట మేము మర్చిపోతే మీ బ్రతుకు. అస్లం ఖాన్ కి కోషిషోం కో ఆఖరి వక్త తక్ నాకామ్ కియా హిందుస్థాన్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ విజేంద్ర వర్మ. విజయేంద్ర వర్మ, నువ్వు చంపింది 10, ఆఫ్టర్ ఆల్ 10 మందిని నా గెడ్డల్లో వెంట్రుక ముక్క ఊడినంత, అంతకు 10 పుట్టిస్తాను. పుట్టిన గడ్డ మీద, హైదరాబాద్ నడిబొడ్డు మీద 100 ఉగ్రవాదుల్ని తయారు చేస్తా. ఎవడయ్యా విజయేంద్ర వర్మ? గవర్నమెంట్ చెప్పిందేంటి, వాడు చేసిందేంటి? నా కొడుకు ఏదైనా జరిగింటే? ఏం జరగలేదు కదా సార్. నోర్మోయ్, మీ డ్యూటీ బార్డర్ లో కాపలా కాయడానికి, ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు. మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి, పడేయమంటే పడేయాలి. కాపలా కాసేవాడికి ఎవడిచ్చారా ఈ అధికారం? వాడిని వదలను. నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను. ఎక్కడా వాడు. కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ. బోడీ స్టైల్ చూడు,
ఎవడు రమ్మన్నాడు నిన్న ఎయిర్పోర్ట్కి? పిఎం చెప్పాడా, ప్రెసిడెంట్ చెప్పాడా? ఎవరు చెప్పక్కర్లా, దేశమంతా తన పేరు చెప్పుకోవాలని. దోలండి, దోలా మాకు కాదు, మీకు మీకుంది. పొలిటికల్ చైర్లో కూర్చోడానికి సీటు దూల, పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు దూల, పందుకొక్కుల్లో దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు దూల. దించేస్తా, అడ్డంగా వాగితే దూల దించేస్తా. అరే ఎంపీనే కొడతావేంటి? ఇక్కడ పడేలోపు అక్కడ కమిట్ అయ్యాడు. మినిస్టర్ని నన్నే కొడతావా? నీకు మూడింది. నీ బతుకు బ్యాలెట్ బాక్స్ లో నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బచ్చు బచ్చు కూడా పేకలేవో. టూ మచ్ గా మాట్లాడుతున్నావు, నీ అంతు చూస్తావు. ఏమిట్రా నువ్వు చూసేది? రేయ్, నీకు తెలుసో లేదో, నేను గోరు ముద్దలు తిని బతకలేదు. కడుపు మార్చుకుని కసితో పెరిగా. అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు. చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా. బతుకంటే లెక్కలేని వాణ్ణి నీ పెద్దని పెద్దరా తొక్క. వెళ్ళు, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చెక్కిందా నీకు? నేను తప్పు చేయడం ఏంటి? రెండు రోజుల నుంచి ఉగ్రవాదు 40 కాల్స్ చేశావు. ఏమిట్రా నీకు వాళ్ళకున్న సంబంధం? వాళ్ళబ్బకి నువ్వు పుట్టావా, నీ అబ్బకి వాళ్ళు పుట్టారా? నీ కొడుకుని పట్టుకెళ్లమని సలహా ఇచ్చింది నువ్వు. 100 కోట్లకి భారతదేశపు పరుమును మార్కెట్ లో పెట్టింది నువ్వు. బార్డర్లో కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకుని మేం కాపలా కాస్తుంటే కడుపు చేయించుకొని ఉగ్రవాదుల్ని కంటారా మీరు? రేయ్, న్యూఢిల్లీ నడిపట్టులో నరికి సరిహద్దులో మీ సవాల్ని తగలెడతా నా కొడకల్లారా. ఏమిటి నీ దౌర్జన్యం? మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడు? నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీతలో బయటకు వస్తుంది చూడు. పరిగెత్తు, 5 నిమిషాల లోపల దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు. రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైనా నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది. వద్దు, నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు, నీకెంత కావాలన్నా ఇస్తా. పచ్చ నోట్లకి జెండా ఊపడానికి నేను పొలిటికల్ లీడర్ని కాదు, నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ని కాదు. ఇండియన్ ఆర్మీ, నో సెకండ్ థాట్, నరికేస్తా. పరిగెత్తు, 5 సెకండ్లు ఇక్కడే ఖర్చైపోయాయి. నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు, నేను ఒప్పుకుంటా. హలో హలో, మినిస్టర్ జీతో మరగే సార్. సార్, మినిస్టర్ షాక్ తో చచ్చాడంట. చావని నష్టం లేదు, పొలిటికల్ వీధిలో పిచ్చెక్కి తిరిగే ఒక్కొక్క చచ్చింది. That's all.